हेलो ऑल वेलकम टू फैब्रिक्स बाय सिंगान्या। सो ई रोज मनं चूसे फैब्रिक एंटंटे जामदानी फैब्रिक्स अन्नमाट। सो जामदानी फैब्रिक्स अनेटिवि मनकि नो सेंचुरी नुंची फेमस गा उन्नायि अन्नमाट। इवेंटंटे यूजुअली मनकि मस्लिन फैब्रिक पैन मनकि वीविंग वच्चेसुंडेदि, कानी ई इप्पुडु मात्रं जामदानी अनेदि डिफरेंट फैब्रिक्स पैन एक्सप्लोर चेस्तुन्नारु। सो टस्सर्स पैन, सिल्क्स पैन, ऑर्गेंजास पैन एक्सप्लोर चेस्तुन्नारु। सो जामदानी स्पेशालिटी एंटंटे प्योर मीकु हैंड वोवन फैब्रिक्स उंटायि अन्नमाट। So without wasting any time, let's get started. మనం చూస్తున్న ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గాన్జా జామదానీ అండి. సో దీనిపైన మీరు చూడొచ్చు కంప్లీట్గా మనకి త్రూ అవుట్ ఫ్లోరల్ ప్యాటర్న్ వచ్చేసింది. జామదానీ అనేది యూజువలీ మనకి చాలా ఫ్లవర్ ప్యాటర్న్స్ వచ్చేసి ఉంటాయి, విత్ డిఫరెంట్ ఫ్లవర్స్ అవ్వచ్చు. సో ఇది ఇన్ పర్టిక్యులర్ అయితే వెరీ మచ్ కాంటెంపరీ డిజైన్. అండ్ అదే కాకుండా మీకు కంప్లీట్గా ఇది జరీలో వీవింగ్ వచ్చేసింది. యూజువలీ జామదానీస్ అయితే మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చేసి ఉంటుంది, బట్ ఇదైతే లేటెస్ట్ వెరైటీ అనమాట. సో త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ఇట్లా జరీ వీవింగ్ వచ్చేసింది అండ్ వెరీ ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్. సో జామదానీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ మస్లిన్స్ ఆర్ కాటన్స్, బట్ ఇది ఇన్ పర్టిక్యులర్ అయితే ఆర్గాన్జా. సో ఇదేంటంటే మీరు లెహెంగాస్కి, దుపట్టాస్కి లేదా సారీస్కి యూజ్ చేయొచ్చు. గర్ల్స్కి, కిడ్స్కి, అడల్ట్స్కి ఏ ఏజ్ గ్రూప్కి అయినా మీరు దీన్ని వాడచ్చు అనమాట. ఇదేంటంటే మీకు చాలా లైట్ వెయిట్ ఉంటుంది, సాఫ్ట్ ఉంటుంది. సో మీరు దీన్ని లెహెంగా కింద యూజ్ చేసుకున్నట్టయితే మీరు దీని కింద సాటిన్ ఆర్ ఏదైనా మంచి క్రేప్ షైనీ లైనింగ్ ఇస్తే ఈ షైన్ మీకు ఇలాగే రిటైన్ అవుతుంది, చూడడానికి కూడా చాలా రిచ్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే టస్టర్ జామదానీ అండి. సో మీరు ఈ ఫ్యాబ్రిక్లో బుటీ చూస్తున్నారు కదా, సో ఈ బుటీ కూడా మనకి కంప్లీట్గా హ్యాండ్ ఓవెన్ బుటీ అనమాట. అందులో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా మీకు ప్రతి ఒక్క కలర్ కూడా మీకు వీవింగ్ అయ్యే ఉంటుంది. ఇవి కూడా మీకు వీవ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా మీకు చాలా రిచ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ద ప్రైస్ ఆఫ్ దిస్ ఫ్యాబ్రిక్స్ ఆర్ ఆల్సో ప్రతి ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇది జామదానీ కావడం వల్ల అండ్ ప్యూర్ హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్స్ కావడం వల్ల మీకు చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి. సో ఇది ఇన్ పర్టిక్యులర్ అయితే మీరు ఏదైనా కార్డ్ సెట్ చేసుకోవచ్చు, లేదా అదే కాకుండా మీకు ఏమైనా జామదానీ సారీస్ ఉన్నాయి, ఖాదీ జామదానీ సారీస్ ఉన్నాయి, లేదా మీకు ఏదైనా టస్సర్ సారీస్ ఉన్నాయి, చికెన్ కర్రీ సారీస్ ఉన్నాయి, డిఫరెంట్గా ఏదైనా బ్లౌజ్ కావాలనుకుంటే ఇలాంటి జామదానీ ఫ్యాబ్రిక్ అనేది మీరు బ్లౌజ్ కింద కూడా యూజ్ చేయొచ్చు. మల్టీపర్పస్గా మీకు చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం చూస్తుంది కూడా టస్సర్లో మీకు కంప్లీట్గా జామదానీ వచ్చేస్తుంది, జామదానీ వీవింగ్. సో ఇది కూడా మీకు ఏంటంటే హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్. సో ఇందులో మీరు చూస్తున్న జరీ అయితే మీకు డల్ గోల్డ్ అండ్ డల్ సిల్వర్ జరీ రెండు కూడా ఉన్నాయి. అండ్ కలర్స్ వచ్చేసి మీకు నైస్ ఇంక్ బ్లూ అండ్ రాయల్ బ్లూ రెండు కూడా ఉన్నాయి. సో త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ఇట్లా వీవింగ్ వచ్చేస్తుంది టస్సర్ పైన. అండ్ మీరు చూడొచ్చు ఆ వీవింగ్ అనేది ఎంత నీట్గా, ఫైన్గా, బ్యూటిఫుల్గా ఉందో. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూసినట్టయితే మీకు ఫ్యాబ్రిక్ కంప్లీట్గా కన్సీల్ అయిపోయి ఉంటాయి. అండ్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ జామదానీ. సో మీకు థ్రెడ్స్ అనేవి బ్యూటిఫుల్గా ఇలా ఇంటర్లాక్ అయిపోయి ఉంటాయి ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో ఇది ఇన్ పర్టిక్యులర్ ఏంటంటే మీరు మెన్ కుర్తాకి, మెన్ షేర్వానీకి, లేదా మీరు లెహెంగాకి యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా కోటా జరీ దుపట్టాస్ ఉన్నాయనుకోండి, ఇలాంటి లెహెంగా చేసుకొని జరీ కోటా దుపట్టా వేసుకుంటే మీరు వెడ్డింగ్ ఫెస్టివిటీస్కి, గెట్ టుగెదర్స్కి, లేకపోతే మీకు హౌస్ వార్మింగ్ సెరమనీస్కి, అలా ఏదైనా ట్రెడిషనల్ అవుట్ఫిట్ చేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. సో ఈ పర్టిక్యులర్ డిజైన్ అనేది మనం ఇందాక బేజ్ కలర్లో కూడా చూసాము. సో మనకి ఇప్పుడు మాత్రం ఇది వచ్చేసి ఈ పింక్ కలర్లో అవైలబుల్ ఉందన్నమాట. సో త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ఇట్లా కంప్లీట్గా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది. బేస్ కలర్ వచ్చేసి మీకు బ్యూటిఫుల్ పింక్ కలర్. సో మనం డిస్కస్ చేసుకున్నట్టు వీటిని మీరు కుర్తాస్కి లేదా దుపట్టాస్కి, లెహెంగాస్కి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. మెన్ కుర్తా, మెన్ షేర్వాణి, లేదా మీకు ఏదైనా మోదీ జాకెట్కి ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కావాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. సో ఈ ఫ్యాబ్రిక్ ఇంత ఫాల్ ఉంది కాబట్టి మీకు ఏదైనా జామదానీ సారీ డిఫరెంట్గా ఉండాలనుకుంటే ఇలాంటిదో తీసుకొని మీరు సారీ కింద కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్లో మన దగ్గర ఇన్హౌస్ అయితే 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. అది మనం ముందు చూసింది పింక్, ఇది వచ్చేసి మీకు ఏంటంటే బ్లూ కలర్లో ఉంది. సో బేస్ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ బ్లూ కలర్, దానిపైన మీకు కంప్లీట్గా ఇలా వీవింగ్ వచ్చేసింది. సో ఇదే ఆప్షన్లో మన దగ్గర ఇంకో కలర్ వచ్చేసి ఏంటంటే హల్దీ ఎల్లో, బ్యూటిఫుల్ ఎల్లో.
ఇది మీరు చూసినట్టయితే మీకు బ్యూటిఫుల్ మస్టర్డ్ ఎల్లో అండ్ కంప్లీట్గా మీకు ఇట్లా ఫ్లవర్ వీవింగ్ వచ్చేసింది. సో ఇది కూడా ఏంటంటే మీరు హల్దీ అవుట్ఫిట్స్కి లేకపోతే మీరు ఇంకేదైనా మీ దగ్గర రెడ్ ఆరెంజ్ లేదా గ్రీన్ కలర్ ఖాదీ లేదా హ్యాండ్లూమ్ శారీస్ ఏవైనా ఉన్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. సో నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే మట్కా సిల్క్ పైన జామ్దాని వీవింగ్ అండి. సో బేస్ మీరు చూసినట్టయితే మీకు కంప్లీట్గా మట్కా సిల్క్ అనేది కనిపిస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీకు త్రూ అవుట్ జరీ వీవింగ్ వచ్చేసింది అండ్ ఎడ్జ్లో మీకు బార్డర్ కూడా ఉంది 2-3 inches సాలిడ్ కలర్స్లో. సో కలర్ బ్లాకింగ్లో మీకు అలా బార్డర్ వచ్చేసింది. ఆన్ టాప్ మీకు ఇట్లా మట్కా సిల్క్ వచ్చేసి దాంట్లో మీకు ఖాదీ జామ్దాని వీవింగ్ ఉంది. సో ఇది ఇన్ పర్టిక్యులర్ అయితే మీకు లెహెంగాస్కి లేదా మీరు ఏదైనా అనార్కలి చేసుకోవాలనుకోండి 5-6 meters తీసుకొని కంప్లీట్గా మీరు ఏదైనా అనార్కలి చేసుకోవాలనుకున్నా ఇది మీకు పర్ఫెక్ట్ ఆప్షన్. అండ్ ఇది టస్సర్ కాబట్టి ఇట్లా మట్కా సిల్క్ ఎఫెక్ట్ కాబట్టి మీకు వేసుకుంటే కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీనిపైన ఇన్ పర్టిక్యులర్ మీరు కుర్తా లేదా అనార్కలి చేసుకుంటే దీనికి మీరు బాందిని దుపట్టా లేకపోతే మీరు జరీకోటా దుపట్టాస్ ఇంకేవైనా కలంకారీ దుపట్టాస్ అలా ఏవైనా పేరప్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా ప్రిటీగా ఉంటాయి అండ్ ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ అవుట్ఫిట్లా ఉంటుంది మీకు. సో నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే టస్సర్ పైన జామ్దాని వీవింగ్ అండి. సో మీరు చూడొచ్చు ఫ్లవర్స్ అనేవి బ్యూటిఫుల్గా వీవింగ్ అయిపోయి ఉంది ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో మీకు కలర్ఫుల్ ఫ్లవర్స్తో పాటు కింద మీకు ఇట్లా జరీ వీవింగ్ వచ్చేసింది. సో త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మీకు ఇట్లా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనేటివి డిస్టెన్స్లో బ్యూటిఫుల్ గ్యాపింగ్లో ఉందన్నమాట. సో ఇది కూడా ఇన్ పర్టిక్యులర్ ఏంటంటే మీరు కుర్తాకి అనార్కలీకి యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు ఎవరికైనా బిగ్ ఫ్లవర్ బ్లౌజెస్ కావాలి మీరు ప్లేస్మెంట్ యునిక్గా చేసుకుంటారు ఆన్ ది బ్యాక్ అండ్ ఆన్ యూర్ స్లీవ్స్ ఎక్కడైనా డిఫరెంట్గా ప్లేస్మెంట్ చేసుకుంటారనుకుంటే ఇలాంటిది ఏదైనా తీసుకొని మీరు కంప్లీట్ ఫుల్ స్లీవ్ బ్లౌజ్ లేకపోతే క్రాప్ టాప్ ఎలా ఏదైనా చేసుకొని మల్టిపుల్ సారీస్కి దీన్ని మీరు యూస్ చేసుకోవచ్చు. కిడ్స్కి కూడా మీరు ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేయొచ్చు ఎందుకంటే ఇది ప్యూర్ హ్యాండ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీరు ఏదైనా నార్మల్ లైనింగ్ వేసుకొని దీన్ని మీరు లెహెంగాకి లేదా కిడ్స్కి మీరు టాప్స్కి బాటమ్స్కి అలా ఎలా అయినా దీన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే ఆర్గెన్జాలో జామ్దాని వీవింగ్ అండి. సో మీరు ఫ్యాబ్రిక్ అంతా చూసినట్టయితే బేస్ మీకు ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ దానిపైన మీకు కంప్లీట్గా జరీతో వీవింగ్ వచ్చేస్తుంది. సో యూజువలీ జామ్దాని అంటే థ్రెడ్ వీవింగ్ బట్ ఇందులో అయితే మనకి ఇన్ పర్టిక్యులర్గా మీరు చూసినట్టయితే జరీ వీవింగ్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇలా. సో దీన్ని మీరేంటంటే లెహెంగా దుపట్టా సారీ అలా ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్గా లైట్ వెయిట్గా ఉంది కాబట్టి మీరు దీన్ని మల్టిపుల్ వేస్గా కింద యూస్ చేసుకోవచ్చు. అదే కాకుండా కిడ్స్కి కూడా మీరు దీన్ని లెహెంగాస్కి గౌన్స్కి లేదా కిడ్స్కి మీరు ఏదైనా ట్రెడిషనల్ ఫ్రాక్స్ అలా ఏదైనా ఫెస్టివల్స్కి అలా చేయాలనుకుంటే కూడా ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. దీంట్లో మన దగ్గర ఏంటంటే 5-6 డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. సో అవి మీరు మల్టిపుల్గా డిఫరెంట్ అవుట్ఫిట్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే టస్సర్ పైన కంప్లీట్గా బూటీస్ ఇట్లా జామ్దాని వీవింగ్ వచ్చేసింది. సో మీరు చూస్తే టైనీ బూటీస్ అండి డైమండ్ షేప్లో కంప్లీట్గా త్రూ అవుట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఉంది. సో ఇది వెరీ రిచ్ అండ్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్. సో ఇదేంటంటే మీరు వేసుకున్నా కూడా మీకు మంచి అఫీషియల్ వేర్ లుక్ అనేది వస్తుంది అన్నమాట. ఒక ఆఫీస్కి అలా మీరు దీన్ని క్యారీ చేయొచ్చు. సో మీరు ఎవరైనా టస్సర్లో లేదా టస్సర్ జామ్దానిలో కాట్ సెట్స్ ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. మనకి సీజన్ ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి దీంట్లో మీరు ఏదైనా కాటన్ లేదా ఇంకేదైనా లైనింగ్ ఇచ్చేసి దీన్ని మీరు కంప్లీట్గా అవుట్ఫిట్ టాప్ టు బాటమ్ ఒకటే ఫ్యాబ్రిక్లో చేసుకోవచ్చు. అదే కాకుండా మీరు ఈ ఖాదీలో ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్స్ ఏవైనా గౌన్స్ లేదా ఇండో వెస్టర్న్ లెహెంగాస్ అలా ఏదైనా క్యారీ చేయాలనుకున్నా కూడా చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ మనం చూస్తుంది ఏంటంటే టస్సర్ జామ్దాని అండి. సో దీనిపైన కూడా మీరు చూస్తే కంప్లీట్గా కలర్ఫుల్గా మీకు డిఫరెంట్ కలర్స్తో ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి అండ్ ఇందులో గ్రీన్ అనేది కూడా మీకు స్ట్రైకింగ్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇది ఇన్ పర్టిక్యులర్ ఏంటంటే మీరు కుర్తాస్ లేకపోతే మీరు బ్లౌజెస్ మెన్కి కూడా మీరు షేర్వానీకి కుర్తాకి అలా తీసుకోవచ్చు. సో ఎవరికైనా వితౌట్ జరీ ఏదైనా సింపుల్ కంప్లీట్ థ్రెడ్ ఓవెన్ ఫ్యాబ్రిక్ ఏదైనా కావాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. చాలా లైట్ వెయిట్గా ఈజీ టు క్యారీగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీటిని మీరు వెడ్డింగ్కి కూడా వేసుకోవచ్చా అనుకుంటే వేసుకోవచ్చు. సో మీరు దీనిపైన లైట్గా ఏదైనా జర్దోజీ హైలైటింగ్ అలా ఏదైనా చేసి మీరు కింద ఏదైనా పట్టుది ధోతి అలా ఏదైనా పేరప్ చేస్తే చూడడానికి చాలా బాగుంటుంది. సో ఐ హోప్ ఈ వీడియోని మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. సో జామ్దాని వెరైటీ అనేది వెరీ యూనిక్ వెరైటీ. యూజువలీ మనం ఇది సారీస్లో మాత్రమే చూస్తాము కానీ మన దగ్గరలో సింగాన్యాస్లో మనకి ఇవి కంప్లీట్గా ఫ్యాబ్రిక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి.
సో మీరు వాటిని డిఫరెంట్గా మ్యానిపులేట్ చేసుకోవచ్చు. కానీ ఏ ఫ్యాబ్రిక్ ఎలా మీరు ఏ అవుట్ఫిట్కి బాగుంటుంది, లేకపోతే దాని ప్రైజింగ్ ఏంటి, దాన్ని మనం డై కూడా చేయొచ్చా, ఇలా ఎన్నెన్నో డౌట్స్, ఎన్నెన్నో డీటెయిల్స్ మీకు ఉంటాయి. సో ఇలాంటి డీటెయిల్స్ కోసం కింద ఇచ్చిన నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ ఇన్హౌస్ స్టోర్కి వచ్చి మీరు ఇక్కడ కలిస్తే మనం అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసుకొని మీకు బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ రెడీ చేయడానికి మనకు ఆప్షన్ ఉంటుంది. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.